సాంప్రదాయాలతోటి ఆడవాళ్ళంటేనే మరి పూలను ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి మా అక్క చెల్లెలందరూ కూడా ఇవాళ బతుకమ్మను ఎంతో అందంగా పేర్చుకొని పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ఇక్కడికి అశేషంగా తరలి వచ్చినటువంటి మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలకు తోడుగా ఉన్నటువంటి మా అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సోదరి మణి శ్రవంతి గారికి, మరి మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి ఈ గ్రామానికి రాగానే ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేక పోరాటాలు గుర్తుకొస్తాయి నాకు. ఈ ప్రాంతంలో ఎంతో మంది పేదల జీవితాలలో మరి విముక్తి కలగాలని, న్యాయం ఉండాలని పోరాడి మరి అమరత్వం పొందినటువంటి త్యాగాలు గుర్తుకొస్తున్నాయి నాకు ఇక్కడికి వస్తే. కాబట్టి ఇవాళ పేదల యొక్క జీవితాలను ఏ రకంగా మారుతున్నాయి, ఉన్నటువంటి సాధించుకున్నటువంటి భూములు, పోరాడి సాధించుకున్న భూములు కావచ్చు, ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు కావచ్చు, ఇవాళ మరి ప్రభుత్వ భూముల పేరుతోటి పెద్ద పెద్ద ఆసాంలకు, కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దిక్కైతే, ఇవాళ ఇళ్లలో మా అక్కలు పండగ వచ్చిందంటే చుట్టాలను పిలుచుకుంటాం, పెళ్లిచ్చి అంటే అత్తగారింటి పోయినటువంటి కూతుళ్ళను పిలుచుకుంటాం. మరి సంబరంగా జరుపుకోవాల్సినటువంటి బతుకమ్మలో ఈ రోజు పెరిగినటువంటి గ్యాస్ ధర చూస్తే మండుతుంది. సంబరంగా ఉండాల్సినటువంటి మన ఇంట్లో మరి కన్నీళ్లు మండేటువంటి, కన్నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ గ్యాస్ ధరలు. అదే విధంగా నూనె చూస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 50 రూపాయలు, 60 రూపాయలు ఉండే, ఈ రోజు 200 రూపాయలు పెరిగింది. ఆ రోజు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 185 రూపాయలకే 9 రకాల సరుకులు ఇచ్చి బియ్యం ఇచ్చింది. ఈ రోజు ఒక బియ్యం తప్ప ఇంకా వేరే సరుకులు ఏది వస్తలేవు. ఆ 9 రకాల సరుకులు కొందామంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇవాళ ప్రభుత్వం ఇటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ పేదోళ్ల మీద పన్నులు వేయడం, పేదోళ్లకు సంపంగి నూనె పెట్టడం, మనకేమో పన్నులు, మనకేమో కన్నీరు, వాళ్ళకేమో సంపదను కట్టబెడుతూ ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో నుంచి ప్రతి నెల 10 నుంచి 15 వేలు అదనంగా ఉంటే పుణ్యానికి పిల్లగాడు రాసుకునే పెన్సిల్ మీద 5% GST పన్ను, మనం కట్టుకునే బట్టల మీద పన్ను కట్టాలి, చచ్చిపోతే పన్ను, పుడితే పన్ను, నడిస్తే పన్ను, పాల ప్యాకెట్ మీద పన్ను. అరే ఇంతగానం పన్నులు మనం ఎక్కడన్నా చూసినామా? గతంలో ఉంటే పేదోళ్లకు పన్నులు తగ్గించి ఎవరైనా సంపాదించుకున్న వాళ్ళ ఆసాములు, కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద వాళ్ళ మీద పన్నులు వేసేది. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం పేదోళ్ల మీద పన్నులేసి, పెద్దోళ్ల పన్నులు తగ్గించి, ఇట్లా కొంతమందిని కొనేసి, వేల వేల కోట్లకు కొనేసి ఇవాళ మనల్ని కూడా మరి మన దగ్గరనే దోసుకుంటారు, వాళ్ళకు పెట్టుకుంటారు. ఆ కొన్నోళ్ళు వచ్చి మన ఓట్లు కొందామని చూస్తా ఉన్నారు. దయచేసి మా అక్కలు, తమ్ములు, చదువుకున్న పిల్లలు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక మరి కాలేజీలలో మీ యొక్క సర్టిఫికెట్లు మగ్గిపోతున్నటువంటి పరిస్థితి, ఉద్యోగాలు లేక చదువుకొని కూడా అయ్యవ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ తోటే ఇవాళ జీవితాలలో మార్పు వస్తుంది. ఆ రోజు ఉద్యోగాలు వచ్చినా, కరెంట్ వచ్చినా, బడి వచ్చినా, గుడి వచ్చినా, ఏదొచ్చినా మరి పెద్దలు, గౌరవనీయులు, కీర్తిశేషులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మునుగోడులో ఒక ముందడుగు తీసుకెళ్లినటువంటి ఘనత వారికే దక్కుతుంది. దయచేసి అందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ ఈ దేశానికి అవసరం. మా తల్లులందరూ కూడా అడిగితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి. ఇవాళ పేదవాళ్ళందరికీ కూడా పని లేక పస్తులుంటారని 100 రోజుల పని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇల్లు ఇచ్చి భూములు పంచితే ఇవాళ పేదోళ్ళ దగ్గర నుంచి లాక్కొని పెద్దోళ్ళు పెద్దోళ్ళు అవుతారు కానీ పేదోళ్ళకే మురిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా మంచి మనసుతోటి ఆలోచించి ఒక్క అవకాశం కాంగ్రెస్ కి ఇవ్వండి. ఆడబిడ్డ, నేను ఒక్కదానే ఉన్న అసెంబ్లీలో ఆడబిడ్డను, అయినా కూడా నేను గర్వపడతా. ఎందుకంటే నన్ను గెలిపించినటువంటి ప్రజలు తలదించుకోనే పరిస్థితి రావద్దని, నా మీద కూడా ఎన్నో ఒత్తిడిలు ఉన్నా, పార్టీ మారాలని ఆశ చూపించిన, ఒత్తిడిలు పెట్టిన, నన్ను చేయి గుర్తు మీద గెలిపించారు. నా చివరి దాకా చేయి గుర్తు మీదనే ఉంటా అని నేను కష్టం వచ్చిన, ఇదే చెట్ల కింద నుంచి వచ్చిన, చిన్న పూరి గుడిసెల నుంచి వచ్చినా కూడా మరి ఆత్మగౌరవాన్ని, నా నియోజకవర్గ ములుగు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నా, నా ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకుంటాను. కానీ 1000 కోట్లకు అమ్ముడు పోయేటువంటి పరిస్థితికి మేము దిగజారలేదు. ఒక ఆడ కూతురుగా తనను పంపించండి అసెంబ్లీకి, ఇద్దరం కలిసి మరి మీ యొక్క నియోజకవర్గ సమస్యల మీద కూడా నేను కూడా తోడుగా ఉండి పోరాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అసెంబ్లీలో చూస్తే మాతో గెలిచిన వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఉండే వాళ్ళు కూడా అమ్ముడుపోయారు. అందులో ఒక ఆమె హోమ్ మినిస్టర్ గా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, వాళ్ళు కూడా అమ్ముడుపోయారు. అందరూ నువ్వు ఒక్కదాని ఏం చేస్తావు ఒక్కదాని, నాకు గర్వంగా ఉంటుంది నేను ఒక్కదాని ఉన్నా ఆడ మనిషిగా. అనేక మంది వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి అక్క మా గురించి మాట్లాడు, విఆర్ఏలో వచ్చి అక్క మా గురించి మాట్లాడు, 108 వాళ్ళు వచ్చి అక్క మా గురించి మాట్లాడు, మధ్యాహ్నం భోజనం వాళ్ళు వచ్చి అక్క మా గురించి మాట్లాడు, హోంగార్డులు వచ్చి అక్క మా గురించి మాట్లాడని ఇట్లా అడుగుతా ఉంటే నిజంగా ప్రజల కోసం మాట్లాడే గొంతులు ఇప్పుడు అవసరం. డబ్బా కొట్టేటోళ్ళు కాదు. ఇవాళ రెండు పార్టీలు కూడా 8 సంవత్సరాల నుంచి బీజేపీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. మరి ఏం మొదలుపెట్టిరు, ఏం తెచ్చిరు, ఏం చేసిరు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీ యొక్క మునుగోడు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ఆడబిడ్డ స్రవంతి గారు వచ్చిరు, నాకు తోడుగా పంపండి, చేతి గుర్తు మీకు ఎప్పుడు కూడా మీ ఎంటనే చేయి ఉంటది, అమ్మ లాంటిది హస్తం కాంగ్రెస్ పార్టీ దీవించాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన అక్కలకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. మీ ఏరియాలో కొద్దిగా గాలి తక్కువ ఉంది, మాకేమో ఎక్కడ పోయినా అడివే గాలి ఎక్కువ ఉంటుంది. అందరికీ మరి నమస్కారాలు తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై బతుకమ్మ. దసరా నవరాత్రుల్లో భాగంగా మన బతుకమ్మ సంబరాలను జరుపుకోవడానికి ఈరోజు సర్వేల్ గ్రామానికి మనందరం చేరుకున్నాం. ఇది ఒక ఎన్నికల వాతావరణంలో జరుగుతున్న దసరా సంబరాలు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళా సోదరి మనందరూ ఒక్క దగ్గరకు వచ్చి బతుకమ్మని ఇంత ఆనందంతో ఆహ్లాదంతో మనందరం కలిసి జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు బతుకమ్మ అని చెప్పి వచ్చిన సాంప్రదాయం మన దగ్గర ఉన్న ఆడపిల్లలను గౌరవించి వాళ్ళను దీవించి బతుకమ్మ ఇంకా పచ్చగా బతుకమ్మ అని చెప్పి ఆశీర్వదించిన సాంప్రదాయం నుంచి పూలను తీసుకొచ్చి మన అందచందాలను చూపించి మన బతుకమ్మను మనం వేర్చుకుంటున్నాం. ఈ సిద్ధాంతాన్నే కాంగ్రెస్ పార్టీ ప్రతి మనిషి, పేద, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, దళితులు ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ లాగానే అందంగా బతకాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ. ఈ పార్టీ మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఈ వేదిక మీద మమ్మల్ని నిలబెట్టిందంటే అది కేవలం అందరినీ సమానంగా చూసి అందరినీ ముందుకు తీసుకుపోవాలి, అందరూ కలిసి ప్రగతి సాధించాలన్న ఉద్దేశంతో చేసిన పని ఈ కాంగ్రెస్ పార్టీది. ఆ బతుకమ్మలో పూలల్లో ఎన్ని రంగులున్నాయో, ఎన్ని రకాలున్నాయో, అన్ని కులాలు మతాల వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరి మనం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. మన 5 ఏళ్ళు ఎట్లా కలిస్తే పిడికిలైతుందో, అన్ని పూలు పేరుస్తే బతుకమ్మ ఎట్లయితుందో, అన్ని కుల మతాల వాళ్ళు కలిసి ఒకటేసారి మన దేశం బాగుపడాలి, మన ఊరు బాగుపడాలంటే ఇదే బతుకమ్మలాగా ఇంతే అందంగా మన జీవితాలు తీర్చిదిద్దుకోగలుగుతాం. తీర్చిదిద్దుకోవాలంటే ఒక్కొక్కరు ఎన్నో కుట్రలతోటి, ఎన్నో కుతంత్రాలతోటి మనను విడిదీయడానికి వచ్చేటోళ్ళు ఉంటారు. అబద్ధాల పుట్టలు చెప్పి మనందరినీ వేరు చేసేటోళ్ళు ఉంటారు. ఈ పండుగ అమ్మవారి ఏ దుర్గా అమ్మవారికి మనం జరుపుకుంటున్నామో ఆ ఆది పరాశక్తి రూపాన్ని మనందరం మహిళలము మన లోపల ఉంచుకొని మనమే దుర్గా, మనమే లక్ష్మి, మనమే సరస్వతి అని గుర్తుపెట్టుకొని ఈ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు మన లోపల ఉన్న జీవశక్తితోటి, జీవనాడితోటి మనము మన కుటుంబాలని, మన ఊరిని, మన దేశాన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా మహిళా సోదరి మనల్ని గుర్తుపెట్టుకోవాలి. మన మహిళలకు మన దివంగత నాయకుడు రాజీవ్ గాంధీ గారి పుణ్యం అని చెప్పి 50% రిజర్వేషన్లు లోకల్ బాడీస్ లో వచ్చినాయి. ఈ రోజు ఎంతో మంది ఎంత సంతోషం అనిపిస్తుంది ఊర్లలోకి పోతే, మేము వేదికలు ఎక్కినప్పుడు వార్డు మెంబర్లు మహిళలు, సర్పంచ్లు మహిళలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల కాడికి వెళ్ళి మహిళలైండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అదే పంతలో నడుచుకుంటా మీ దగ్గర పుట్టిన, ఈ గడ్డ మీద పుట్టిన ఈ బిడ్డకు ఈ రోజు ఆశీర్వాదం ఇచ్చి ఓ పెద్ద మనిషి కడుపున, ప్రజాసేవ కోసం పుట్టిన పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి కడుపున పుట్టిన అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా ప్రజా సేవ కోసం బతికిన ఆ మహానాయకుని దగ్గర అదే రక్తం పంచుకొని పుట్టిన నాకు నేను మీ అందరితో పాటు ఉండి ప్రజా సేవ చేస్తానన్న నమ్మకంతో మన కాంగ్రెస్ అధిష్టానం మన నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మా సోదరుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు నమ్మి ఈ రోజు ఒక మహత్తరమైన భారాన్ని ఈ చెల్ల భుజం మీద పెట్టిండు ఈ రోజు మనము కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటేనే రేపు ఈ దేశంలో ప్రజాతంత్రం బతుకుంటది ప్రజాస్వామ్యం బతుకుంటది మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి రకరకాల ప్రలోభాలతోటి రకరకాల అబద్ధాలతోటి ఎంతో మంది మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని కొనే ప్రయత్నం చేస్తారు మీ ఓటుని కొనే ప్రయత్నం చేస్తారు నాకు ఇక్కడ ఉన్న సంస్కృతి తెలుసు పుట్టినప్పటికెళ్ళి చూస్తున్నా కాబట్టి మన మునుగోడు ప్రజల్ని కొనే నాయకుడు ఈ రోజు వరకు భూమి మీద ఉండలేదని చెప్పి నేను నమ్ముతున్నాను నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే ఒకటి ఇది వేదిక కాదు నేను రాజకీయ ప్రసంగం చేస్తలేను నేను మీ అందరినీ అక్క చెల్లెళ్లను మీ అందరు ఆడబిడ్డల్ని కోరుకునేది ఒకటే ఒకటి మనందరం కలిసి ఆ బతుకమ్మ ఎంత అందంగా ఉందో మన జీవితాల్ని అంత అందంగా తీర్చిదిద్దుకుందాం మీ అందరూ మీతో పాటు నడిచి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ బిడ్డను మీ ఆడబిడ్డను నన్ను ఆశీర్వదించండి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి అని చెప్పి ఈ వేదిక మీదకుండా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను